హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఓ స్కూల్ లోని ఒక స్కూల్ లో సైన్స్ ల్యాబ్ తో పాటు స్టోర్ రూమ్ లో పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో టీచర్లు స్టూడెంట్స్ భయాందోళనకు గురవుతున్నారు. అయితే స్కూల్ లో సీసీ ఫుటేజ్ లో మాయం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షుద్ర పూజలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. నగర శివార్లోని ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. ఆదర్శకోట్లో ఉన్నటువంటి జెడ్పీఎస్ఎస్ స్కూల్ కి సంబంధించి కూడా ఈ క్షుద్ర పూజలు జరిగాయి. అంటే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము ఈ స్కూల్ దగ్గర ఏదైతే సైన్స్ ల్యాబ్ తో పాటుగా ఒక బుక్ స్టోర్ కి సంబంధించినటువంటి రూమ్ ఎదుట క్షుద్ర పూజలు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఇక్కడ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆదివారం అర్ధరాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ లో భాగంగా సోమవారం రోజు ఉదయం అటు స్కూల్ పిల్లలు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు స్కూల్ కి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఒక మొత్తం కూడా ఇక్కడ పసుపు అంతేకాకుండా క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులన్నీ కూడా ఇక్కడ కనిపించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మనతో మాట్లాడేందుకున్నారు. ఒకసారి మాట్లాడదాము. చెప్పండి అసలు ఏ టైంలో ఇక్కడికి రావడం జరిగింది, ఎప్పుడు చూసారు, అసలు ఏం జరిగింది? మా ఊడ్చి అమ్మాయి 7 o'clock చేసింది, చూసింది. 6:30 వచ్చి ఊడ్చేసి వెళ్ళిపోతా తను. 6:30 వచ్చినప్పుడు ఇదంతా చూసి ఆమె కొంచెం భయపడి నాకు కాల్ చేసింది. సార్ ఇదంతా పసుపు కుంకుమ ఉంది, బొమ్మ పెట్టారు చిన్నగా, అన్ని నిమ్మకాయలు ఉన్నాయి ఇక్కడ, నాకు భయం వేస్తుంది, నేను ఈ తలుపులు తెరవను అని చెప్పేసి, సరే అమ్మా పర్వాలేదు, నేను 9 o'clock వస్తా కదా అప్పుడు చూసుకుంటా, నువ్వు వెళ్ళిపోవు ఇంటికి వెళ్ళిపో అని చెప్పిన. సో అంతకంటే ముందే పిల్లలు 8:30 వరకు వచ్చేస్తారు. మా పిల్లలు 8:30 వరకు వచ్చి చూసిరు ఇవన్నీ, చూసేసి లోపలికి వెళ్ళకుండా బ్యాగులు పెట్టుకుని అక్కడనే ఉన్నారు. మేము వచ్చిన తర్వాత ఏం కాదు బిడ్డ ఇవన్నీ మామూలే, ఎవరో పిల్లలు ఆకతాయి పిల్లలు చేసేటప్పుడు ఇట్లాంటి పెద్ద సీరియస్గా తీసుకోవద్దు మనం, నమ్మొద్దు వీటిని అని చెప్పేసి వాటిని అన్ని ఊరు చేపించేసి నీరతను గడిపించేసి అదే విధంగా పాఠశాలను ప్రారంభించారు. అంటే ఇప్పుడు ఇంత స్కూల్ ఉంది, ఈ స్కూల్లో అందులోనూ ఈ ప్రదేశానికి వచ్చి చేశారు, దీనికి సంబంధించి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా కొంతమేరకు బ్యాందళలకు గురవుతూ ఉన్నారు. అంటే సీసీ ఫుటేజ్లకు సంబంధించి కూడా లేవని చెప్పేసి తెలుస్తుంది, దీనికి సంబంధించి ఏం చెప్తారు? మామూలుగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో సీసీ కెమెరాస్ అయితే లేవు, ఉన్నాయి మా దగ్గర, మా క్యాబ్ జమ్ని వాళ్ళు అందించారు, మేము బయట పెట్టినాము, అది పగలగొట్టారు. లోపల అన్ని రూమ్లలో ఉన్నాయి మా దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, ఈ బయట కారిడార్లో మాత్రమే లేవు, క్లాసులలో ఉన్నాయి. అంటే ఈ స్కూల్లో మొత్తం ఎంత మంది పిల్లల స్ట్రెంత్ ఉంటారండి? 500 పైన ఉంటారు మేడం, 500. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారా? లేదు మేడం, అట్లాంటి ఫిర్యాదులు ఏం చేయలేము మేము. మేము మామూలుగానే ఇంత పెద్ద ఇష్యూ అవుతాం అనుకోలేము, మామూలుగానే చిన్న పనే కదా, ఆకతాయిలు చేసిన పని ఉంటుంది అని చెప్పేసి మామూలుగా తీసేసి కడిగేసి మా స్కూల్ యథావిధిగా మా డ్యూటీ మేము ప్రారంభించుకున్నాం అంతే. ఎవరికైతే ఏం చెప్పలేదు మేము, ఎవరికైతే ఏం కంప్లైంట్ ఇవ్వలేదు. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. మనం ఉన్నటువంటి ఈ ప్రదేశంలోనే వాళ్ళు క్షుద్ర పూజలు నిర్వహించడం జరిగింది. గుర్తు తెలియనటువంటి వ్యక్తులు యొక్క పని చేసి ఉంటారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఉదయం 7 గంటల ప్రాంతంలో సోమవారం నిన్న రావడం ఒక అంటే స్కూల్లో వర్క్ చేసేటటువంటి ఒక మహిళ వచ్చి ఇదంతా కూడా చూసింది. ఆ తర్వాత ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ప్రిన్సిపల్ కి ఇన్ఫార్మ్ చేసింది. దీంతో ఒకవైపు కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే ఎవరైతే విద్యార్థులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు వాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు భయాందోళనకు గురవుతున్నటువంటి క్రమంలో కూడా ఎవరూ భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ లేదు, ఇది ఖచ్చితంగా ఒక మూఢ నమ్మకం అంటూ కూడా ఇప్పటికీ విద్యార్థులకు మోటివేట్ చేశారు. దీనికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు కూడా మేము ఇవ్వలేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్ తో కలిసి జ్యోతి ఎన్టీవీ హైదరాబాద్.